దేశంలో అనేక రాష్ట్రాల్లోనూ కేంద్రంలోనూ రిజర్వేషన్ మేరకు దళితులకు గిరిజనులకు మంత్రి పదవులు ఇస్తున్నారు రిజర్వేషన్ మేరకు టికెట్లు ఇస్తున్నారు మరి బెంగాల్ వామపక్ష ప్రభుత్వం వాస్తవాలను మనం చూస్తే కళ్ళు చెదిరిపోతాయి ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు చూస్తారు కొంతమంది నిందలు వేశారు మీ బెంగాల్ వామపక్ష ప్రభుత్వంలో దళితులు ఎంతమంది ఉన్నారయ్యా అని చెప్పేసి ప్రశ్నించారు నిజమే వెనక్కి తిరిగి చూసుకోవాల్సి వచ్చింది ఎప్పుడు మీ కులమేది అని కమ్యూనిస్ట్ పార్టీలో అడిగేటువంటి సంప్రదాయం లేదు మీ మతమేది అని అడిగే సంప్రదాయం లేదు కమ్యూనిస్ట్ అంటే ఒక విశ్వమానవుడు మనుషులంతా సమానమని చూసుకునేటువంటి వాడు కాబట్టి బెంగాల్ మంత్రివర్గంలో ఎవరి కులం ఏది అనేది ఎప్పుడూ అడగలేదు అందుకని ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారనే విషయం కూడా ఇలాంటి విమర్శలు వచ్చేంత వరకు తెలియదు కానీ ఒకసారి విమర్శలు వచ్చిన తర్వాత అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కుల వివక్ష వ్యతిరేక ఉద్యమం సాగుతున్న కాలంలో వచ్చినటువంటి ప్రశ్నలు ఒకసారి ఈ ప్రశ్నలు వచ్చిన తర్వాత బెంగాల్ ప్రభుత్వంలో మంత్రులు ఎవరెవరు ఏ కులం అని చెప్పేసి పరిశీలిస్తే భారతదేశంలో బెంగాల్ మంత్రివర్గంలో ఉన్నంత మంది దళితులు ఇంకే రాష్ట్రంలో లేరని తేలింది రిజర్వేషన్తో నిమిత్తం లేకుండా రిజర్వేషన్కు మించి దళితుల ప్రాతినిధ్యం మంత్రుల్లో ఉందని తేలింది దీంతో విమర్శలు చేసినటువంటి వాళ్ళ నోళ్లు మూతపడ్డాయి ఇది వామపక్ష ఉద్యమం సాధించినటువంటి ఘనత వామపక్ష ప్రభుత్వాలు ఈ దేశానికి అందించినటువంటి ఆదర్శం నాటికి నేటికి మనం అది చూస్తున్నాం అంతేకాదు వామపక్ష ప్రభుత్వాలు అందించినటువంటి మహత్తరమైనటువంటి అనుభవాలే కాదు మొత్తం కమ్యూనిస్టు ఉద్యమమే భారతదేశానికి అనేక ఫలాలను అందించింది అధ్యక్షత వహించినటువంటి సత్యం మాట్లాడేటప్పుడే చెప్పాడు ఒక ముఖ్యమైనటువంటి అంశం ఈ దేశ స్వాతంత్ర్యోద్యమంలో అనేక మంది పాల్గొన్నారు అనేక స్రవంతులు ఉన్నాయి కమ్యూనిస్టులతో పాటు అనేక స్రవంతులు ఉన్నాయి గాంధీజీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పాత్ర వహించింది కానీ ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలి అని మొట్టమొదట చెప్పింది నినదించింది కమ్యూనిస్టు పార్టీ మాత్రమే 1921లోనే ఈ నినాదం ముందుకు తెచ్చింది కమ్యూనిస్టు పార్టీ ఆ తర్వాతనే మిగతా వాళ్ళందరూ సంపూర్ణ స్వాతంత్ర్యం గురించి మాట్లాడాల్సి వచ్చింది ఇదే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం అంతేకాదు ఈ దేశ చరిత్రలో మహిళలకు సమాన హక్కులు సమాన వేతనం అని చెప్పేసి విషయాన్ని ఎజెండా మీదకి తెచ్చింది కమ్యూనిస్టు ఉద్యమమే ప్రజా ఉద్యమాలలో మహిళలను ఆహ్వానించింది మహిళల పాత్రను పెంచింది కమ్యూనిస్టు ఉద్యమమే అనే విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అందుకని ఈరోజు దేశంలో ఏ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు జరిగినా ఏ సమస్య మీద ఉద్యమాలు జరిగినా పురుషుల కంటే ఎక్కువ మహిళలు నిరోధిస్తున్నాం మనం చరిత్రలో మహిళల్ని ఉద్యమ బాట పట్టించినటువంటి ఘనత అది కమ్యూనిస్టు ఉద్యమ ఫలం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇదొక ముఖ్యమైనటువంటి అంశం అంతేకాదు కుల వివక్ష మాత్రమే కాదు కుల వ్యవస్థ నాశనం కావాలి అని చెప్పింది కమ్యూనిస్టు పార్టీ కుల వ్యవస్థ నాశనం కావాలని చెప్పడం మాత్రమే కాదు కుల వ్యవస్థ పునాదులను ధ్వంసం చేయాలి అని చెప్పింది ఒక శాస్త్రీయమైన పరిష్కారం మొట్టమొదట చూపింది భారతదేశం గడ్డ మీద కమ్యూనిస్టులు మాత్రమే దాని అర్థం కమ్యూనిస్టు పార్టీనే కుల వివక్ష మీద మొదటి నుంచి కొట్లాడుతుంది ఇంకెవరు కొట్లాడట్లేరని కాదు కుల వివక్ష మీద పోరాటం కులం పుట్టినప్పటి నుంచి ఉంది వర్ణ వివక్ష మీద పోరాటం వర్ణ వ్యవస్థ పుట్టినప్పటి నుంచి ఉంది ఈ దేశంలో ప్రతిఘటన లేకుండా లేదు ఈ దేశంలో వర్ణ వ్యవస్థ పుట్టినోడి నుంచి దానికి ప్రతిఘటన ఉంది కుల వ్యవస్థ పుట్టినప్పటి నుంచి దానికి ప్రతిఘటన ఉంది కుల వివక్ష మీద పోరాటం ఇవాళ కొత్తగా వచ్చింది కాదు అసలు కమ్యూనిస్టు పార్టీ పుట్టకముందే జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఆధ్వర్యంలో కులం మీద జరిగినటువంటి తిరుగుబాటు చారిత్రాత్మకమైంది చాలా గొప్ప కృషి చేశారు కుల వివక్ష మీద తిరుగుబాటు కులం మీద తిరుగుబాటు చరిత్ర ఎప్పటికీ విస్మరించజాలండి కమ్యూనిస్టు పార్టీ పుట్టిన తర్వాత కూడా ఈ దేశంలో
అంబేద్కర్ నాయకత్వంలో కుల వివక్ష మీద కులం మీద జరిగినటువంటి పోరాటం కృషి అనిర్వచనీయమైంది. భారతదేశ చరిత్రలో అది విస్మరించరానిది. ఇంకా అనేక మంది తమిళనాడు ప్రాంతంలో పెరియార్ నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమం అదొక మహోద్యమం. అనేక మంది గొప్ప సంస్కర్తలు అనేక ఉద్యమాలు నిర్వహించినారు. అయితే కుల వ్యవస్థకు పునాదులేమిటో గమనించడంలో వాటికి శాస్త్రీయమైన పరిష్కారం ఏమిటి, కుల వ్యవస్థను నాశనం చేయడానికి శాస్త్రీయమైన పరిష్కారం ఏమిటి అని చెప్పడంలో మొట్టమొదట ఆ చిక్కుముడిని విప్పింది ఈ గడ్డ మీద కమ్యూనిస్టు ఉద్యమమే అనే విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒకనొక దశలో ఇక ఈ కుల వ్యవస్థను మనం నాశనం చేయలేం, మతం మారడం తప్ప ఇంకొక మార్గం లేదనేటువంటి లైన్ తీసుకున్నాడు అంబేద్కర్ చివరి దశలో. కానీ మత మార్పిడి పరిష్కారం కాదు అని అనుభవంలో తేలిపోయింది. ఏ మతంలోకి పోతే ఆ మతంలో కులాలను సృష్టించగలిగినటువంటి వ్యవస్థ ఇది. ఇప్పుడు చూస్తున్నాం మనం, కమ్మ క్రైస్తవులు, రెడ్డి క్రైస్తవులు, దళిత క్రైస్తవులు, ఒరిజినల్ క్రైస్తవులు, అంటే ఎక్కడికి పోయినా కులాలని కులాల కుంపటి పెట్టగలిగినటువంటి రాజ్యం ఇది. అందుకని కుల వ్యవస్థను నాశనం చేయడానికి అవసరమైనటువంటి శాస్త్రీయమైనటువంటి మార్గం ఏమిటో చెప్పినటువంటి తొలి సిద్ధాంతం మార్క్సిజమే. భారతదేశం గడ్డ మీద పనిచేసింది కమ్యూనిస్టులే అనేటువంటి విషయం కూడా మన గమనంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. భూమి సమస్యను ఎజెండా మీదకి తెచ్చింది కమ్యూనిస్టు ఉద్యమం. భూ పంపకం ద్వారానే భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది, ముందుకు పోతుంది, పారిశ్రామికీకరణ సాధ్యమవుతుంది అని చెప్పి తేల్చి చెప్పింది కమ్యూనిస్టు ఉద్యమం అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. గిరిజనుల సమస్యకు పరిష్కారం చూపింది. గిరిజన స్వయం ప్రతిపత్తి మండళ్లను ఏర్పాటు చేయడం ద్వారా గిరిజనులకు అభివృద్ధికి మంచి అవకాశాలు ఉంటాయి, వారికి నిధులు కేటాయిస్తే వారి అభివృద్ధి గురించి వాళ్లే ప్రణాళికలు వేసుకోగలరని చెప్పి రుజువు చేసింది కమ్యూనిస్టు ఉద్యమం. త్రిపుర వామపక్ష ప్రభుత్వం కేంద్రంతో కొట్లాడి గిరిజన స్వయం పాలిత మండళ్లను సాధించుకొని గిరిజనుల అభివృద్ధి మార్గం ఏంటో చేసి చూపించింది కమ్యూనిస్టు ఉద్యమం అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఈ రోజుకి కమ్యూనిస్టు ఉద్యమానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పునాది ఎక్కడ అనంటే దళితుల్లోనే చూస్తాం మనం, గిరిజనుల్లోనే చూస్తాం. కమ్యూనిస్టు పార్టీ గెలిచినటువంటి అత్యధిక స్థానాలు SC ST రిజర్వ్డ్ స్థానాలు ఎందుకైనాయి, మిగతా సీట్లలో ఎందుకు కాలేదు అంటే కమ్యూనిస్టు ఉద్యమం మొదటి నుంచి కూడా దళితులు గిరిజనులతో మమేకమై వారి హృదయాల్లో చోటు సంపాదించింది, వారి విముక్తి కోసం అహర్హం కృషి చేసింది. దాని ఫలితమే కమ్యూనిస్టు ఉద్యమం పునాదులన్నీ దళితుల్లో గిరిజనుల్లో ఉన్నాయి. ఇది కమ్యూనిస్టు ఉద్యమం యొక్క కీలకమైనటువంటి అంశం అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు భారతదేశం అనేక సంస్కృతులు, అనేక జాతులు, అనేక భాషల సమాహారం అనేటువంటి విషయాన్ని గుర్తించింది కూడా కమ్యూనిస్టు ఉద్యమమే. అనేక భాషలను, సంస్కృతులను, జాతులను గుర్తించకుండా, విభిన్న సంస్కృతుల సమాహారం అనేటువంటి అంశాన్ని అర్థం చేసుకోకుండా, భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయకుండా ఈ దేశం ముందుకు పోదు అని చెప్పింది కమ్యూనిస్టు ఉద్యమమే. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఆవిర్భవించడానికి కమ్యూనిస్టు ఉద్యమం చేసినటువంటి కృషి అనిర్వచనీయమైంది అనే విషయం కూడా మనందరికీ తెలుసు.